Hi friends, welcome to Tasty Indian Foods. Ee roju nenu meeku two items chupinchabothunnanu. Okati garam masala powder, inkokati podi masala powder. Garam masala powder tayaru chesukune vidhanam. Munduga garam masala powder. Garam masala powder anagane maniki gurtuvache item biryani, dum biryani especially. So dum biryani, vegetable dum biryani gaani alage non vegetable fish dum biryani gaani, chicken mutton dum biryani sloki manam ee garam masala vaadtam. So ee garam masala powder ki kavalsina padarthalu 10 grams cinnamon stick ante 10 gramlu chakka, 10 grams ilachi, 10 gramlu yalukkayalu, 10 grams of cloves ante 10 gramlu lavangalu. మూడు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. ఈ మూడింటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. చాలా సాఫ్ట్ పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ మూడింటిని ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసుకొని మనం సాఫ్ట్ పౌడర్ని తయారు చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, సాఫ్ట్ పౌడర్ ఇలా తయారు చేసుకోవాలి గరం మసాలా పౌడర్ని. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పౌడర్ని మీరు ఒక కంటైనర్లో నిల్వ చేసుకుంటే మీకు ఇది 1 ఇయర్ వస్తుందండి. సో గరం మసాలా పౌడర్ మనము జస్ట్ హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ యూజ్ చేస్తాము బిర్యానీని బట్టి. సో ఈ గరం మసాలా పౌడర్ మీకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా మీకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక గట్టిగా ఉన్న కంటైనర్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం ఒక కంటైనర్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పొడి మసాలా పౌడర్ తయారు చేసుకునే విధానం. పొడి మసాలా పౌడర్ చికెన్ కర్రీ మటన్ కర్రీకి మాత్రమేనండి. సో చికెన్ కర్రీ మటన్ కర్రీ అంత కర్రీ అయిపోయాక మనం లాస్ట్లో ఈ పొడి మసాలా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. చాలా కమ్మగా మటన్ కర్రీ చికెన్ కర్రీ మీకు ఉంటుంది. సో ఇది మా మదర్ నుంచి మేము నేర్చుకున్నాము. సో దీనికి కావాల్సిన పొడి మసాలాకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. 1/2 కప్ బియ్యం, 1/2 కప్ రైస్, 1 టేబుల్ స్పూన్ రోస్టెడ్ చనాదాల్ అంటే తినే శనగపప్పు, పచ్చి శనగపప్పు కాదండి తినే శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే 1/4 కప్ ఆఫ్ ధనియాలు అంటే ధనియా. సో 1/4 అంటే 1/4 కప్పేనండి ఎందుకంటే మనం బియ్యము 1/2 కప్ తీసుకున్నాము. సో 1/2 కప్లో 1/2 అంటే 1/4 కప్ ధనియాలు, అలాగే చిన్నపాయలు అంటే గార్లిక్ 6 to 8 పీసెస్ గార్లిక్, అలాగే సినిమన్ స్టిక్స్ క్లౌస్. సో పొడి మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. సో ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ మనం రైస్ని వేసుకుందాం, బియ్యాన్ని వేసుకుందాం. సో మీకు చాలా రుచిగా ఉంటుందండి మటన్ కర్రీ చికెన్ కర్రీ. ఫిష్ కర్రీలో మాత్రం వేసుకోవద్దు. సో ఇది ఓన్లీ మటన్ కర్రీ చికెన్ కర్రీకి మాత్రమే, చాలా రుచిగా తయారవుతుంది. మనం అంతా అయిపోయాక మనం చికెన్ మసాలా యాడ్ చేస్తాం కదా బయట కొన్న పౌడర్స్. సో అలా కొనకుండా మీరు ఇంట్లోనే హెల్తీగా హోమ్ మేడ్ పొడి మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. సో మనం బియ్యాన్ని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. అలాగే సినిమన్ స్టిక్స్ వేస్తున్నాను, క్లౌస్ వేస్తున్నాను. క్లౌస్ జస్ట్ పీసెస్ చేసి వేసుకోండి ఎందుకంటే మిక్సీలో పడాలి కదా.
చేశారు కదండి, ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ పావు కప్పు ధనియాలు, ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో అలాగే ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ చెనపప్పుని యాడ్ చేయండి, అంటే రోస్టెడ్ చనా దాల్ యాడ్ చేసి ఈ అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో చికెన్ కర్రీ మటన్ కర్రీలోకి పొడి మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకొని మన ఆరోగ్యము చాలా బాగుంటుంది, బయట పౌడర్స్ కొనొద్దండి. సో నేను మీకు అన్నీ చూపిస్తాను, ఒక్కొక్క ఐటమ్ బిర్యానీస్ అన్ని రెసిపీస్ రెడీ అవుతున్నాయి. సో మీకు అన్నీ నేను వీడియోస్ పెడతాను. సో ముందుగా నేను అన్ని పౌడర్స్ అన్నీ చేస్తున్నానండి. నిన్న మా ఛానల్ చూసినట్లయితే మీకు రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. సో ఈరోజు నేను మీకు పొడి మసాలా అండ్ గరం మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్గా మారుతుంది. సో ఎంత బాగా వేయిస్తే అంత మనకి టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. సో పచ్చి వాసన అంతా పోయేంత వరకు మీరు వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, బయట ప్యాకెట్స్ అవాయిడ్ చేయండి. సో ఇంట్లోనే హెల్తీ ఫుడ్ హోమ్ మేడ్ పొడి మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో గార్లిక్ మీరు అన్నిటికన్నా లాస్ట్లో వేసుకోవాలి, అంటే చిన్నపాయలు ఫస్ట్. ఈ మిశ్రమం అంతా అయిపోయాక పౌడర్ చేసుకున్నాక మీరు గార్లిక్ వేసి అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వేయించేసాను, స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా సాఫ్ట్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని లాస్ట్లో మీరు ఈ చిన్నపాయల్ని అంటే గార్లిక్ 6 to 8 pieces గార్లిక్ వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా. సో నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా రావాలి. అన్నిటికన్నా మీరు లాస్ట్లో గార్లిక్ వేసి గ్రైండ్ చేసుకోండి. సో ఈ పౌడర్ మీకు 2 మంత్స్ దాకా మీకు స్టోర్ చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ మటన్ కర్రీలోకి ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.